కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ భగ్గుమంటుంది. ములుగు జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ తీశారు. ములుగు చౌరస్తాలో కిషన్ రెడ్డి దిష్టి బొమ్మను కాలబెట్టారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, జెడ్పీ చైర్మన్ జగదీష్ పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం చేస్తామన్నారు, అది సిగ్గుగా నిన్న అది సాధ్యం కాదన్నారు. అట్లాగే ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పేసి పునర్విధించడంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలో కట్టమ దగ్గర 357 ఎకరాలని నిర్వహించడం జరిగింది, అధికారికంగా ఇవ్వడం జరిగింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వము మాకు ఎట్లాంటి భూమి కూడా కేటాయించలేదు, భూమి కేటాయించలేదు కాబట్టి మేము గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తలేమని చెప్పాడు. మన సిగ్గుండా కిషన్ రెడ్డి, ఈ తెలంగాణ బిడ్డపై ఉండి తెలంగాణ ప్రయోజనాల కోసం నువ్వు మాట్లాడేది పోయి నువ్వు ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నావు? ప్రజా సంగ్రామ యాత్ర పెట్టుకొని గ్రామాలు తిరుగుతూ ఉన్నారు బిడ్డ. రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు.